అన్స్టాపుల్ చూశాను సినిమా. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు ఒకసారి అయితే చూడొచ్చు. సినిమా అంత బోరింగ్ అయితే లేదు. అక్కడక్కడ డైలాగులు కొంచెం ఇదనిపించినా పర్ఫార్మెన్స్ పరంగా ఆ సప్తగిరి కానీ సన్నీ కానీ హీరోయిన్లు కానీ బాగా చేశారు. చెప్పాలంటే కొన్ని సీన్ అయితే బాగుంది అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా అయితే చూడొచ్చు ఫ్యామిలీతో వచ్చి. బూతులు అయితే లేదు, సో కంప్లీట్గా ఫ్యామిలీ లాగా తీశారు. ఒక వన్ టైం అయితే చూడొచ్చు సినిమా. అది కామెడీ వర్కౌట్ అది అంటే ఓకే అండి. చెప్పాలంటే ఈ మధ్యకాలంలో కామెడీ తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, తీయలేకపోతున్నారు. అదొక ఆర్ట్. సో ట్రై చేశారు డైమండ్ రత్నం బాబు గారు, బాగుంది అది. సార్ వన్ టైం వాచ్ చేయొచ్చు, ఇంకా మనం టూ టైమ్స్ అంటే కష్టం ఇది, కానీ వన్ టైం అయితే చూడొచ్చు అది. సో అది థ్యాంక్ యూ భయ్యా. అన్స్టాపబుల్ మూవీ జస్ట్ ఇప్పుడే చూశాను. అన్స్టాపబుల్ అని బాబాయ్ గారి బాలయ్య గారి పేరు పెట్టుకొని తీశారు కదా, ఎలా ఉంటుందో ఏముందో అనుకున్నా. అంటే మన ఏరియాలో చిల్లరగాళ్ళు ఉంటారు చూసావా, బండ్లు అవి అమ్ముకొని ఐపీఎల్ మ్యాచ్లు పెట్టి బెట్టింగ్లు పెట్టి పోగొట్టుకొని మళ్ళీ అవి సంపాదించడానికి నానా సంకలన నాకుతూ ఉంటారు. అదే టైపు మన సన్నీ అన్న సప్తగిరి 20 లక్షలు ఐపీఎల్లో పెట్టుకొని అవి సంపాదించడానికి నానా సంకలన నాకుతూ ఉంటారు అన్నమాట. అయితే అవి ఫైనల్గా వాటిని ఎలా చేశారు, ఎలా సంపాదించారు, ప్లస్ ఈ మధ్యలో లవ్ ట్రాక్ ఫన్ చాలా చాలా ఫన్నీగా ఉంది. జనరేషను ఫల్లీ ఫన్నీ జనరేట్ అయిందనమాట. అండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. అయితే ఓవరాల్గా సినిమా చూడొచ్చు, వన్ టైం చూడొచ్చు అనమాట. పెద్దగా నాట్ బ్యాడ్, ఒకసారి చూడొచ్చు, బాగానే ఉంది, పర్లేదు. అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా బాగుంటుంది. మన సప్తగిరి ఉన్నారు కదా మన ఫన్నీ యాక్టర్స్, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారనమాట. బిత్తిరి సత్తి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది ఇందులో. మా మధ్యలో వచ్చేసి బిత్తిరి సత్తి కానీ శకలక మన యాక్టర్స్ జబర్దస్త్ యాక్టర్స్ చాలా బాగా చేశారు. చూడటానికి చాలా ఫన్నీ అయింది, హాల్ మొత్తం బాగా నవ్వుకోవడం జరిగింది. చాలా బాగుంది, చూడండి, రండి ఫ్యామిలీతో వచ్చి చూడండి, బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంది, సూపర్గా ఉంది, చూడండి. థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తారు, చాలా థ్రిల్ అయింది సినిమా చూసి. చాలా బాగుంది, చాలా క్లాప్స్ మన బిట్స్కి, చాలా లాఫ్టర్స్ వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రదర్. ప్లీజ్ ఐ రికమెండ్ ఆల్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఫెనామినల్ ఫిల్మ్. చాలా హ్యాపీ అయింది చూసి సినిమా చూసి. ఒక్క నిమిషం బ్రదర్. అన్స్టాపబుల్ ఏమన్నా స్టాపబుల్ ఆ సినిమా సూపర్ ఉంది. డైమండ్ రతన్ బాబు గారు అబ్బా డైరెక్షన్, ఏమన్నా డైరెక్షన్. మనం సన్ ఆఫ్ ఇండియా గురించి అప్పుడు ఏదో నెగిటివ్ ట్రోల్స్ అని ఇవన్నీ చేశారు, కానీ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న. ఏమన్నా ఫండ్ చేశారు, ఎంతమంది క్యాస్టింగ్ తెచ్చాను, ఒక క్యాస్టింగ్ క్రూని ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద యాక్టర్లు తెచ్చి మేనేజ్ చేయడం అంటే కష్టం, వాళ్ళకి ఎన్ని చూసుకోవాలి. కానీ ఇంతమందిని క్యాస్టింగ్ క్రూ పెట్టుకొని ఏమన్నా ఒక్కొక్కడికి ఒక స్క్రిప్ట్ ఎక్కడ ఏమాత్రం తక్కువ నవ్వించాడు భయ్య, అది డైమండ్ రత్న బాబు, దట్ ఈస్ డైమండ్ రత్న బాబు అన్నాను. సూపర్ అన్న, మామూలుగా లేదు. సన్నీ గారు యాక్టింగ్ ఎరగదీశాడు బాబు. బిగ్ బాస్ తర్వాత ఏటీఎం అని చూసాం, సగలగుణ సుఖాభిరామ ఆ సినిమా తర్వాత ఏటీఎం, ఏటీఎం తర్వాత అన్స్టాపబుల్. ఏమన్నా యాక్ట్ చేశాడు, ఆ పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. సో ప్రతి ఒక్కరు రావాలి సినిమాని అయితే చూడాలి. మైండ్ బ్లోయింగ్ భయ్య. సప్తగిరి అన్న నువ్వు నిజంగా దేవుడు అన్న. ఆ కామెడీ ఏంటన్నా, ఆ సీన్స్ ఏంటన్నా, ఆ విజువల్స్ ఏంటన్నా, ఏమాత్రం అసలు తగ్గలేదు. రచ్చ రచ్చ చేశాడు నిజంగా సన్నీ గారు. అలానే మన బిగ్ బాస్ డార్లింగ్ సన్నీ, లవ్ యూ మచ్ మామూలుగా లేదు అన్న. సప్తగిరి అన్న నువ్వు దేవుడు అన్న, సినిమాను బతికిచ్చావు అన్న, ఏమన్నా కామెడీ చేసావా. బెత్తర్ సత్తే నువ్వు మామూలు సత్తే కాదు, నువ్వు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకో తప్పలేదు. సూపర్ నువ్వు సినిమా, సూపర్ మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్ పీక్స్ భయ్య, మామూలు పీక్స్ కదా. అక్షయ్ ఖాన్ ఆ డ్యాన్సులు ఏంటి, ఆ వయ్యారం ఏంటి, ఆ నడుము ఏంటి, వామ్మో వామ్మో సూపర్. నువ్వు నిజంగా సూపర్. అన్స్టాపబుల్ చూడండి, ప్రతి ఒక్కరండి. ప్రొడ్యూసర్ గారు బాగా డబ్బులు సంపాదించుకుంటారండి. ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే డైరెక్షన్, అలానే సాక్షాత్ ఏంటంటే మన ప్రసాద్ ఐమాక్స్ మేనేజర్ గారు కూడా సినిమాలో యాక్ట్ చేశారు. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చారు బాబోయ్, అసలు ట్విస్ట్ మామూలు ఇవ్వలేదు. సినిమాను చూడండి, ఎరగదీశారు భయ్య, అన్స్టాపబుల్. మంచి నవ్వు, మంచి ఎంటర్టైన్మెంట్ నవ్వుకుంటారు. అలానే మాకు ఈ సినిమాలో మాకు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ రెండు సెకండ్ నా స్క్రీన్ మీద మనం ఏంటంటే ప్రతి ఫ్రైడే వచ్చి ఇదే ఐమాక్స్ ముందు చూసుకుంటూ వస్తాం. ఎంతోమందికి విజిల్ లేసాం, చప్పట్లేసాం, కానీ ఒక రెండు నిమిషాలు ఒక రెండు సెకండ్లు నేను ఆ స్క్రీన్ మీద అలా చూసుకున్నా, ఆ ఫేస్ని చూసుకునేసరికి చాలా హ్యాపీ అనిపించింది. సో ఇటువంటి కొత్త వాళ్ళందరికీ అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఆయన డైమండ్ రత్నబాబు గారు. ఇందాక మాట ఇచ్చారు, ఈసారి నుంచి యూత్ తగ్గట్టు ఫన్ ఎంటర్టైన్మెంట్ తెస్తారంట. నిజంగా సూపర్ భయ్య, ఫ్యాంటాస్టిక్. దాని గురించి అని చెప్పిన విలన్ యాక్టింగ్ బాగుంది, ప్రతి ఒక్క క్యాస్టింగ్ వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు కానీ సూపర్ 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 సూపర్. నిజంగా నేను చెప్పేది అడిట్ అయితే ఇగో
నెక్స్ట్ షో కో టికెట్ బుక్ చేసుకున్నాను నేను అది అన్నమాట సో రండి సినిమా చూడండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి పిఏవిఐఎన్ పవన్ ఎస్ఎస్పి పవన్ ఎస్ఎస్పికి మెసేజ్ చేయండి రేపు టికెట్ కూడా బుక్ చేసుకున్న టికెట్లు పట్టుకెళ్ళండి నిజంగా లవ్ యూ మచ్చా ఇట్టు కొడేసావు మచ్చా సుఖంగా సంతోషంగా ఎక్కడ ఉన్నా పిల్ల పాపలతో సల్లగా ఉండు నువ్వు పెళ్లి చేసుకోవాలి ఈ సినిమాతో నీకు పెళ్ళి అయిపోవాలా డైమండ్ రతన్ బాబు గారు ఒకవేళ అన్న మీకు పెళ్ళి అయింది లేదా తెలియదు ఒక మీకు పెళ్ళి అయిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు సినిమా అంత బాగుంది సూపర్ ప్రొడ్యూసర్ గారు లవ్ యూ సార్ ఇలానే ఎంకరేజ్ చేస్తే మాకు వచ్చే సినిమాలో కూడా మమ్మల్ని పెట్టుకుంటే మనస్ఫూర్తిగా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ చెప్పన్న అడగండి సినిమా మేకింగ్ క్యాస్టింగ్ అది అంత మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి ఇదివరకు మన డైమండ్ రత్నమ్మ గారు ఇంతకుముందు రైటర్గా కాకుండా మధ్యలో ఒకటి డైరెక్షన్ చేశారు ఆ సినిమాకి ఈ సినిమాకి నక్కకి నాగలంకున్నంత తేడా ఉంది దాన్ని కంపేర్ చేసుకొని దాన్ని చాలామంది ఊహించుకుంటున్నారు కానీ సన్ ఆఫ్ ఇండియా సో దాన్ని పక్కన పెడితే దానితో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది చాలా 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 బెటర్గా ఉంది మేకింగ్ విషయంలో కదా అయితే ఎక్కడ తగ్గలేదు కొత్త ప్రొడ్యూసర్ అయినా సరే మేకింగ్ మాత్రం చాలా బాగా చేశారని చెప్పాలి సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్టు 90% ఈ సినిమాలో ఉన్నారు అందరికి అంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి కూడా ఫేమ్ ఉన్న వాళ్ళకి చాలామంది నవ్వుకొని వీడియోలు చూసి నవ్వుకున్న తర్వాత మర్చిపోతున్నారు అలాంటిది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా డైరెక్టర్ గారు పిలిచి ఒక క్యారెక్టర్ ఇవ్వడం అనేది మాత్రం జరిగింది కంపల్సరీ సినిమాను చూడండి మనకు బిగ్ బాస్లో సన్నీ మనకు అందరికీ తెలుసు విన్నర్ అయ్యాడు మధ్యలో ఒకటి సకల కళా వల్లభ అది సకల కళాభిరామ ఆ సినిమా వచ్చింది కానీ అది మనకు అందరికీ తెలియకుండా జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది దాంతో కంపేర్ చేసుకుంటే కూడా ఈ సినిమా చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ మూవీ మనం చూసినాం చెప్పి కొద్దిగా టైంపాస్గా ఉంటుంది బాగుంది కామెడీ మూవీ ఇది సో అక్షయ్ కనుక డ్యాన్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేసింది సినిమా కల హైలైట్ ఏంటంటే మేకింగ్ ఫోటోగ్రఫీ తర్వాత ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఇది మాత్రం సూపర్గా ఉంది సినిమాకి అన్నిటి కూడా ఏదో అట్టాటా తీసిన సినిమా కాకుండా మేకింగ్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు పెట్టాడు అనేది మాత్రం సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది ఆ విధంగా అయితే చూస్తే మాత్రం సినిమా చాలా బాగుంది ఓకే మనకి దగ్గరలో ఉన్న థియేటర్ గారు ఖచ్చితంగా చూడండి సన్నీని అభిమానించే ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడండి సన్నీ అంటే ఒక బిగ్ బాస్ అనే కాకుండా అతను ఆర్టిస్ట్గా కూడా హీరోగా కూడా వస్తున్నాడు కాబట్టి మనం బిగ్ బాస్లో ఎలాగైతే ఎంకరేజ్ చేసామో అదేవిధంగా ఈ సినిమాను చూసి కూడా సన్నీని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సన్నీలు చాలామంది వస్తారని మాత్రం నేను అనుకుంటున్నాను ఓవరాల్గా ఏంటంటే సినిమా ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంటర్టైన్మెంట్గా సరదాగా చూసి వచ్చే సినిమా ఇది సమ్మర్లో నాకు తెలిసి ఫ్యామిలీస్తో సరదాగా వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది